మీరు ఏది మాట్లాడినా కూడా కాంట్రవర్షియల్ అయి కూర్చుంటుంది. సో అది అవతల వాళ్ళ కాంట్రవర్సీ అయితే దానికి నేను బాధ్యండి కదా. వాక్ స్వాతంత్ర్యం ఉంది కదా అని మీడియా ముందుకు వచ్చి ఒక వీడియో పెట్టడం అనేది ఎంతవరకు సబబ్? డెమోక్రసీలో నాకు చెప్పే హక్కు లేదంటానికి ఎవరు మీకు హక్కు లేదు. నా ఇష్టం వచ్చింది నేను చెప్పలేదు, మీ ఇష్టం వచ్చింది మీరు చెప్పట్లేదా? సొసైటీలో మన ప్రపంచంలో మన దేశంలో జరిగే ఏ ఇష్యూ గురించైనా మీరు ఈరోజు మాట్లాడుతున్నారు, డిస్కస్ చేస్తున్నారు. ఈయనకి ఏం సంబంధం ఈయనకి అని అంటే? నేను పౌరుణ్ణి కదా, దేశ పౌరుణ్ణి కదా. సో నేను సినిమా వాడు అనగాని విదేశీ, నేను పాకిస్తాన్లో ఉన్నానా చైనాలో ఉన్నానా? ఒకవేళ నిజంగా గనక మీకు గవర్నమెంట్తోనో పనుండి పర్సనల్గా అన్ని రకాలుగా ఉండుంటే ఇంత స్ట్రైట్ ఫార్వర్డ్గా మీరు మాట్లాడి ఉండేవారా? నిజమేంటి, నాకేం పనులు ఉండవనుకుంటున్నారా? అక్కడ రాజకీయం చేయాలంటే నా ఇష్టం వచ్చినట్టు నేను చేసుకోవచ్చు. రజనీకాంత్ గారు అసలు ఏమన్నారని ఇంతమంది దుమ్మెత్తిపోస్తున్నారు? తప్పే ఉంది నాకు అర్థం కాదు దాంట్లో. మనుషులకి ఒక వాల్యూస్ పోతున్నాయి. తెలంగాణ అసెంబ్లీ ఏదైతే ఉందో అంత బిల్డింగ్ని పగలగొట్టి ఈ డబ్బంతా ఎవరిది? అసలు ఎవరు అడిగేవారు లేరు దీని గురించి. మీడియా కానీ ప్రజలు కానీ ఎవరు పాయింట్అవుట్ చేయట్లేదు. మీరు ఇప్పుడు కళ్ళు తెరిచారు, ఆయన ఇల్లు కట్టుకున్నప్పుడు ఎందుకు కళ్ళు తెరవాలా? మీరు ధనాన్ని దుర్వినియోగం చేయటం అనేది వీళ్ళకి మామూలు అయిపోయింది. వీళ్ళు 100 కోట్లు 50 కోట్లు 60 కోట్లు ఖర్చు పెట్టి వీళ్ళు ఎమ్మెల్యేలు ఎంపీలు అవుతానికి వస్తున్నారు అంటే ఎంత డబ్బు ఉంది వాళ్ళ దగ్గర? వాళ్ళని గురించి ఎవరు మాట్లాడరా? నంది అవార్డుల గురించి ఎవరూ మాట్లాడటలేదు. వాళ్ళు పెద్ద లెక్కలోకి రాదు, అందుకని పెద్ద పట్టించుకోరు. ఏది మంచి సినిమా, ఏది చెడ్డ సినిమా అని ఎవరు డిసైడ్ చేస్తారు? మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఏదైనా ఒక సమస్య వచ్చింది అని అంటే ఎవరి దగ్గరికి వెళ్ళాలి అనేది ఫస్ట్ క్వశ్చన్ మార్క్ సార్. ఎవరినైనా కానీ ఓటేసి గెలిపించినా దే ఆర్ సపోజ్ టు డూ.